హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా అయితే మంగళవారాలు శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ మంగళవారాలలో గౌరీ వ్రతాన్ని శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఈ రెండు రోజులలో కూడా మనం ముఖ్యంగా చేసేది ఏంటి అంటే వాయనం ఇస్తూ ఉంటాం కొన్ని ప్లేస్లో తాంబూలం అని కూడా చెప్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చే మనం అష్టలక్ష్ములకు ఒకరిగా భావించి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాయనమిచ్చి వాళ్ళ చేత అక్షింతల్ని వాళ్ళకిచ్చి వాళ్ళ చేత ఆశీసులు తీసుకుంటే ఎల్లవేళలా మనం సౌభాగ్యంగా ఉంటామని భావిస్తూ ఉంటారు ఎంతో ముఖ్యమైన ఈ వాయనంని ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మనం కరెక్ట్గా అవుతుంది ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి నియమాలని పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడండి ఏ రోజైతే మీరు వాయనం ఇవ్వాలి అని అనుకుంటారో దాన్ని ముందు రోజే మీరు కొన్ని శనగల్ని నానబెట్టుకోవాలి ఎన్ని శనగల్ని నానబెట్టాలి అంటే మీరు ఎంతమందికి అయితే వాయనం ఇవ్వాలి అని అనుకుంటారో దాన్ని బట్టి మీరు శనగల్ని తీసుకొని నానబెట్టాలి ఉడకబెట్టిన శనగల్ని కాకుండా నానబెట్టిన శనగల్ని మొలకలు వచ్చిన శనగల్ని మాత్రమే ఇవ్వాలి తప్పకుండా శనగల్ని ఇవ్వాలా అంటే వాయినంలో శనగల్ని ఇస్తే చాలా మంచిది వీలైతే మాత్రం శనగల్ని తప్పకుండా ఇవ్వండి ఎన్ని ఇవ్వాలి అంటే ఒక చిన్న పిడికడ మన చేతి పిడికడన్ని కొన్ని శనగల్ని ఇచ్చినా సరిపోతుంది వాటిని విడిగా ఇస్తే అవి పడిపోతాయి కాబట్టి ఇలా చిన్నగా ప్యాక్ చేసి అయినా ఇవ్వచ్చు లేకపోతే ఒక కవర్లో పెట్టి కూడా ఇవ్వచ్చు తర్వాత బ్లౌజ్ పీసెస్ని తీసుకోవాలి మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో ఒకరికా ముగ్గురికా ఐదుగురికా ఏడుగురికా తొమ్మిది మందిక పదకొండు తర్వాత ఇంకా ఎంతమందికైనా ఇవ్వచ్చు ఇంటికి వచ్చే వాళ్ళని పట్టి ఎంతమందో చూసుకొని మీరు బ్లౌజ్ పీస్ని రెడీగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మనం ఇచ్చే బ్లౌజ్ పీస్ వాళ్ళకి ఉపయోగపడే విధంగానే ఇవ్వాలి ఆ తర్వాత ముఖ్యమైంది కుంకుమ తర్వాత అక్షింతల్ని కలిపి పెట్టుకోవాలి గంధం కూడా కొంచెం నీళ్ళని వేసి వాళ్ళ చెంపకి రాయటానికి గంధంని కూడా మనం రెడీగా ఉంచుకోవాలి ఈ మూడింటిని కూడా మనం పక్కన రెడీగా ఉంచుకొని తప్పకుండా పెట్టుకోవాలి మనం వాయినానికి వచ్చిన వాళ్ళకి కుంకుమ పెట్టాలి గంధం రాయాలి వాళ్ళ చేతికి అక్షింతలు ఇవ్వాలి కాబట్టి అక్షింతల్ని కూడా కలిపి పెట్టుకోవాలి వాయినంలో ఏమేమి ఇవ్వాలి అంటే మీరు ఎప్పుడైనా స్టీల్ ప్లేట్ కాకుండా ఇతరది కానీ బెండిది కానీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మీరు ఏదైతే ఇవ్వాలి ఏ బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ని తీసుకోండి ఒకటి కానీ రెండు కూడా ఇవ్వచ్చండి ఒకటైనా ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకుంటే రెండు కూడా ఇవ్వచ్చు కానీ మీరు ఇచ్చే బ్లౌజ్ పీస్ మాత్రం వాళ్ళకి తప్పకుండా ఏదో విధంగా ఉపయోగపడాలి కానీ వాళ్ళకి సరిపోకుండా ఉండేది కానీ ఉపయోగపడింది మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఆ తర్వాత వచ్చేసి తమలపాకులు ముఖ్యంగా తాంబూలం అంటే బ్లౌజ్ పీస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ తమలపాకులు మాత్రం తప్పకుండా ఉండాలి తమలపాకులు ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి అనేది తాంబూలంలో పాటిస్తూ ఉంటారు తమలపాకుల్ని పెట్టేటప్పుడు తమలపాకుల తోటం అనేది ఇచ్చే ఎవరికైతే మీరు ఇస్తారో వాళ్ళ వైపు కాకుండా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ వైపు తమలపాకు తోటం ఉండేలాగా చూసుకోవాలి తాంబూలంలో రెండు తమలపాకుల్ని పెడితే సరిపోతుంది అలాగే పసుపు కుంకుమ ఈ విధంగా ప్యాకెట్ లాగా ప్యాక్ లాగా వచ్చే పసుపు కుంకుమ అయినా ఇవ్వచ్చు లేకపోతే ప్యాకెట్స్లో వస్తాయి కదా పసుపు కుంకుమ కలిసి వస్తాయి కదా అవి కూడా ఇవ్వచ్చు మీకు ఏది నచ్చితే అవి పసుపు కుంకుమ మాత్రం తప్పకుండా తాంబూలంలో ఉండేలాగా చూసుకోండి ఇంకా తాంబూలంలో వచ్చేసి ఒక్కల్ని తప్పకుండా పెట్టాలి కనీసం ఒక్కటైనా సరే ఒక్కల్ని పెట్టాలి మీ దగ్గర విడిగా ఇలాగా లేకపోతే ప్యాకెట్లు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కదా అవి కూడా మీరు పెట్టచ్చు అలాగే వన్ రూపీ కాయిన్ కూడా తప్పకుండా ఉండాలి వన్ రూపీ కాయిన్ అయినా పెట్టచ్చు మీరు ఇంకా పదకొండు రూపాయలు పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు పదహారు రూపాయలు పెట్టాలి ఇలా ఎంత మీరు ఇంకా ఎంత అనుకున్నా కూడా పెట్టచ్చు కానీ వన్ రూపీ కాయిన్ తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అలాగే మీరు నానబెట్టిన శనగల్ని ఇలా ప్యాక్ చేసి పక్కన ఉంచుకొని వీటిని కూడా తప్పకుండా ఉంచాలి శనగల్ని తప్పకుండా పెట్టాలా అనే డౌట్ చాలామందికి వస్తుందండి మీకు వీలైతే పెట్టండి వీలు లేకపోతే మాత్రం కంపల్సరీగా పెట్టాలనే రూల్ అయితే లేదు ఆ తర్వాత పండ్ల దగ్గరికి వస్తే ఆపిల్ పండు లాంటి పండ్లు అయితే ఒక్కటే పెట్టచ్చండి కానీ అరటి పండుని పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం సింగిల్గా ఒక అరటి పండుని అస్సలు పెట్టకూడదు రెండు అరటి పండ్లని మాత్రమే పెట్టాలి ఇలా అరటిపండు తొటం కూడా మీ వైపు ఉండేలాగా మీరు ఇస్తున్నారు కాబట్టి మీ వైపు ఉండేలాగా ఆకుల తొట్టం తమలపాకుల తోటం ఏ సైడ్ ఉంటుందో అరటి పండు తొటం కూడా మీ వైపు ఉండేలాగా పెట్టుకోవాలి అరటి పండ్లు వద్దు అనుకుంటే ఇంకా ఏ పండు అయినా కానీ సింగిల్గా పెట్టచ్చు పువ్వులు వాళ్ళు పెట్టుకునే విధంగా మీ దగ్గర పూలు ఉంటే వాళ్ళు పెట్టుకునే విధంగా పూలను అనేది ఇవ్వచ్చండి లేకపోతే సింగిల్గా ఒక్క పువ్వు అయినా తాంబూలంలో యాడ్ చేయండి సింగిల్గా అయినా ఇవ్వచ్చు వాళ్ళు పెట్టుకునే విధంగా కూడా పూలు ఇవ్వచ్చు ముఖ్యంగా అయితే వాళ్ళు పెట్టుకునే విధంగా ఇస్తే మంచిది కొందరు మనం ఇచ్చిన పూలని అప్పటికి అప్పుడే కూడా తల్లో పెట్టుకుంటూ ఉంటారు అలా సింగిల్గా ఒక పువ్వునిచ్చి తల్లో పెట్టుకోమని కూడా మీరు చెప్పచ్చు ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటి అంటే గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా మనం ఎక్కువగా గాజుల్ని ఉపయోగిస్తాం కాబట్టి గాజుల్ని మీరు తీసుకోవాలి రెండు గాజుల్ని మీరు పెట్టచ్చండి లేదా అంతకంటే ఎక్కువ పెట్టాలి అనుకుంటే ఆరు గాజుల్ని పన్నెండు గాజుల్ని కూడా మీరు ఇవ్వచ్చు పగిలిపోయినవి కాకుండా నీట్గా ఉన్నవి మీరు ఎక్కువగా ఎల్లో కలర్ కానీ గ్రీన్ కానీ ఈ రెడ్ కలర్లో కానీ మెరూన్ కలర్లో ఏవైనా సరే మీరు గాజుల్ని పెట్టచ్చు రెండు పెట్టచ్చు తర్వాత ఆరు ఇంకా రెండు నాలుగు ఆరు ఈ సంఖ్యలో మీరు ఎన్ని కావాలనుకు పెట్టాలనుకుంటే అన్ని గాజుల్ని పెట్టచ్చు ఆ తర్వాత వచ్చేసి పసుపు కొమ్ము పసుపు కొమ్ముని ఒకటి తీసుకొని దాన్ని కూడా మీరు తాంబూలంలో ఇవ్వచ్చు ఖర్జూరాలు ఉన్నా కూడా మీరు తాంబూలంలో ఇవ్వచ్చు ఇంకా మీరు ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే ఈ తాంబూలంలో యాడ్ చేయొచ్చు రెడీ చేసుకున్న ఈ తాంబూలంని ఇంటికి వచ్చిన ముతైదులకి ఇవ్వాలి ఇలాగే ఇవ్వాలి అనే పద్ధతి లేదండి ఇందులో ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆకులు పువ్వులు శనగలు వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు రెండు గాజుల్ని మాత్రం తప్పకుండా ఇవ్వండి ఇవన్నీ పడిపోకుండా ఉండటానికి ఇచ్చేటప్పుడు పడిపోకుండా ఉండటానికి ఒక కవర్లో కూడా పెడుతున్నారు ఒక కవర్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చూసుకొని అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని ఒక కవర్లో పెట్టుకొని అవన్నీ కూడా ఆ కవర్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా కూడా తాంబులం అనేది ఇవ్వచ్చు ఈ తాంబూలంని ఎలా ఇవ్వాలి ఇప్పటివరకు మనం తాంబూలంలో ఏముండాలో చూసాం కదా ఇంకా ఈ తాంబూలంని ఎలా ఇవ్వాలి అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత వాళ్ళని తాంబూలంకి ఇంటికి రమ్మని పిలవాలి తాంబూలం అనేది ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చండి అలాగే సాయంత్రం ఆరు గంట తర్వాత కూడా తాంబూలం అనేది ఇవ్వచ్చు మన ఇంటికి తాంబూలానికి వచ్చిన వాళ్ళని ఒక సాప వేసి అక్కడ కూర్చోమని చెప్పి వాళ్ళకి కుంకుమ గంధం రాయాలి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపుని రాయాలి పసుపు కాళ్ళకి ఎలా రాయాలి అంటే పసుపుని మరీ ఎక్కువగా చిక్కగా ఉండకుండా వాళ్ళకి తొందరగా ఆరిపోయేటట్లుగా చూసుకొని పసుపుని రెండు చేతులతో తీసుకోవాలి రెండు చేతులతో తీసుకొని వెనక వైపు ముఖ్యంగా వెనక వైపు ఎక్కడ గ్యాప్ లేకుండా వెనక వైపు మాత్రం పసుపు గ్యాప్ లేకుండా పోయాలి తర్వాత వేళ్ళ 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 మధ్యలో కూడా ఎక్కడ కూడా గ్యాప్ అనేది అస్సలు ఉండ ఉండకూడదండి గోరు చుట్టూరు వేళ్ళ మధ్యలో వెనక వైపు ఇక్కడ ఎక్కడ కూడా మనకి పసుపు లేకుండా వాళ్ళ వాళ్ళ స్కిన్ అనేది కనిపించకుండా పసుపు లేకుండా కనిపించకుండా మొత్తం కూడా పసుపు అనేది రాయాలి పసుపు అనేది ఎవరైతే వాయనం ఇస్తున్నారో ఇస్తున్నారో వాళ్ళు ఈ పసుపు అనేది రాయాలి లేదు వాయనం ఇచ్చే వాళ్ళకి ఏ వాళ్ళు ఇవ్వలేరు వంగలేరు అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలతో అయినా సరే పసుపు అనేది ఇలా కాళ్ళకి రాయించవచ్చు తర్వాత మీరు రెడీ చేసుకున్న వాయినంని ఇలా సపరేట్గా అయినా సరే లేకపోతే ఒక కవర్లో అయినా సరే వాళ్ళ కొంగుని చాచమని చెప్పి వాళ్ళ కొంగులో వాయినం ఇస్తున్నానమ్మా వాయినం అని మీరు చెప్పాలి తీసుకుంటున్నానమ్మా వాయినం అని వాళ్ళు చెప్పాలి ఎక్కడ కూడా ఏ వస్తువు కింద పడిపోకుండా ఒకరికి వాయినం అనేది ఇవ్వాలి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత ఆక్షిందల్ని తీసుకొని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటూ వాళ్ళ చేత సౌభాగ్యంగా ఉండాలి అని ఆశీస్ ఆశీసులు ఇవ్వమని కోరుకుంటూ వాళ్ళ చేత ఆశీర్వదించుకోవాలి ఇంటికి వచ్చిన వాళ్ళని అష్టలక్ష్ములలో ఒక్కరిగా భావించాలి శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే ఎంతమంది వచ్చినా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు అష్టలక్ష్ములుగా భావించి వాళ్ళకి తమలపాకు ఒక్క ఒక చిన్న పండు ఇచ్చినా కూడా సరిపోతుందండి ఒట్టి చేతులతో అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని వెనక్కి అస్సలు పంపించకూడదు ఆ వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు వస్తే ఏం చేయాలి అంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ చిన్న పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని కూడా ఒట్టి చేతులతో పంపించకుండా ఒక పండైనా సరే వాళ్ళ చేతిలో పెట్టాలి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ మనం పిలిచి వచ్చిన వాళ్ళైనా సరే మనం పిలవకుండా ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళనైనా సరే ఒట్టి చేతులతో అస్సలు పంపించకండి కనీసం ఒక పండైనా వాళ్ళ చేతికి ఇచ్చి పంపించండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే నన్ను కమెంట్ బాక్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కలశ స్థాపన ఎలా చేయాలి అమ్మవారికి చీరకట్టి ఎలా అలంకరించుకోవాలి అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్